ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గొంగడి సునీత టెస్కా వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి కరోనా బారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆలేరు నియోజకవర్గ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మరియు ప్రజల పూజలు దీవెనలతో ఫలితంగానే కోవిడ్ 19 వైరస్ను జయించి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యామని వారు తెలిపారు. మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని నిర్లక్ష్యం వద్దని వారు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆలేరు నియోజకవర్గ ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. రెండవ తారీఖు నాడు అంటే 1 జూలై సాయంత్రం 8 గంటలకు నాకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో 2వ తారీఖు నాడు నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి కూడా అంతకుముందు కొంచెం జ్వరం ఉన్నప్పటికీ కూడా తను మీటింగ్స్ అని ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా తిరిగి రావడం, దాని తర్వాత తను కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి వెళ్ళడం, ఫస్ట్ రోజు తను జాయిన్ అయ్యారు, నేను సెకండ్ రోజు నేను వెళ్ళాను. నేనేమో పాజిటివ్ రిపోర్ట్తో వెళ్ళాను, వారేమో సస్పీషియస్తోని అంటే అనుమానంతోని టెస్ట్ చేయించుకోవడానికని వారు వెళ్ళారు. సో వారికి 3వ తారీఖు నాడు ఉదయం కన్ఫర్మ్ అయింది పాజిటివ్ అని. నాకు 2వ తారీఖు నాడే మరి అంటే ఫస్ట్ నైట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి నేను 2వ నాడు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇద్దరం కూడా ఒకేసారి డిశ్చార్జ్ అయ్యాము. అందరూ భయపడ్డట్టుగా అంటే కరోనాకి ఒకటే సింప్టమ్ ఉంటుంది అనేది రాంగ్, అది అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా అనుభవం ప్రకారం చెప్తున్నాము. దగ్గు వస్తే, తుమ్ములు వస్తే, జ్వరం వస్తే కరోనా వస్తుంది అనేది అబద్ధం. అన్సిమ్టమాటిక్ అంటే సింప్టమ్స్ లేకుండా కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నది. మరి నాకైతే ఎలాంటి సింప్టమ్స్ లేవు. నేను 27 నాడు నైట్ నాకు బాడీ పెయిన్స్ ఉండే, 28 బాడీ పెయిన్స్ ఉండే, అందులో డే టైం అంతా కూడా బాగా తిరిగినాను, నాకు ఏమి ఇబ్బంది లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఓన్లీ ఫస్ట్ నాడు నైట్ మాత్రం నాకు ఒక 15 నిమిషాలు తలనొప్పి వచ్చింది. తర్వాత సెకండ్ రోజు నేను హాస్పిటల్ బయలుదేరిన తర్వాత కూడా నాకు ఒక 15 నిమిషాలు తలనొప్పి లేచింది తప్ప అంతకు మించిన సింప్టమ్స్ ఏమీ లేవు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా నాకు పెద్దగా ఏమి ఇబ్బందులు జరగలేదు. వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ ప్రకారంతో పాటు నేను డైలీ ఒక కెటిల్ కొనుక్కున్నాను, ఎలక్ట్రికల్ కెటిల్ కొనుక్కొని నేను నా కషాయాన్ని నేను తయారు చేసుకొని తీసుకునేదాన్ని. సో అటు కషాయము ఇటు డాక్టర్స్ ఇచ్చిన మెడికేషన్ వల్ల నేను వారం రోజుల్లోనే కోలుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే మనకి ధైర్యం అనేది చాలా ముఖ్యం, ఏదొచ్చినా సరే ధైర్యం అనేది చాలా ముఖ్యం. మరి మహేందర్ రెడ్డి గారు నేనైతే వారం రోజులలోనే డిశ్చార్జ్ అయ్యాం. నేను అంటే ఈ నియోజకవర్గ ప్రజలందరూ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు నిత్యం అంటే మేము కోలుకోవాలని చెప్పి వాళ్ళు చూపించిన ప్రేమాభిమానాలు మేము జీవితంలో మర్చిపోలేము. మా కోసము పూజలు చేయటం కానీ, పాదయాత్ర చేయటం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసి మేము తొందరగా బాగుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. వారందరి దీవెనలు, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు. ఈరోజు మేము క్షేమంగా బయటకు వచ్చాం. అంటే చెప్పాలంటే ఒక విధంగా కరోనాను మేము డిఫీట్ చేసినాము, గెలిచి వచ్చినామని చెప్పుకోవాలి. అట్లా మీ అందరి బలము మాకు తోడ్పాటైంది, మీ అందరి ఆశీస్సులు మాకు తోడ్పాటైనవి. ఏమి ఇబ్బంది లేదు. నేను అందరికి కూడా ప్రెస్ ద్వారా మన నియోజకవర్గ ప్రజలు కావచ్చు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే భయపడొద్దు. ఫస్ట్ ఇది గతంలో కూడా అంటే ఎప్పుడో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు క్షయవ్యాధి అని వచ్చేది అంటే టీబీ, అప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే, చెస్ట్ పెయిన్ కానీ, లంగ్స్లో ఇన్ఫెక్షన్ కానీ, దగ్గు కానీ, తుమ్ములు కానీ, జ్వరం కానీ ఇట్లాంటి లక్షణాలే ఉండేవి. అప్పుడు సెపరేట్గా రూమ్లో పెట్టేవాళ్ళు, అప్పుడు సెపరేట్ గ్లాసు, సెపరేట్ ప్లేటు, వాళ్ళకి బట్టలు సెపరేట్గా అట్లా చూసేవాళ్ళు. ఇప్పుడు కరోనా కూడా అదే కాకపోతే పేరు మారింది, కానీ గతంలో కూడా ఇలాంటివి ఉండే. సో ఇప్పుడు కూడా ఇది కరోనా అనేది వచ్చింది. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉంటే ఎవరికి ఏం కాదు. మీకు ఏమైనా లక్షణాలు అనిపించినప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. హాస్పిటల్లో కూడా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్, ఇప్పుడు ఫ్యాబిఫ్లూ అని కొత్తగా ట్యాబ్లెట్ వచ్చింది, ఆ ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ఫ్యాబిఫ్లూ ట్యాబ్లెట్ రాకముందు జనరల్గా హెడేక్కి ఒక మెడిసిన్, హెడేక్ ఉంటే హెడేక్కి మెడిసిన్, జ్వరం ఉంటే జ్వరంకి మెడిసిన్, జలుబు ఉంటే జలుబుకు మెడిసిన్, ఇట్లా ఏది ఉంటే దానికి మామూలుగా మనం ఎట్లయితే వేసుకుంటామో ట్యాబ్లెట్ అట్లాంటి మెడిసిన్ ఇస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ పర్టికులర్గా నేను ఎవరినైతే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు డయాలసిస్ పేషెంట్లు అయితే, ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం ఉండుంటే, కిడ్నీస్ ఇన్ఫెక్షన్ ఉండుంటే, లీవర్లో కానీ లంగ్స్లో కానీ ఆల్రెడీ మీకు ఇంతకుముందే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మంచి మెడికేషన్ తీసుకొని జాగ్రత్త పడాలి తప్ప
మామూలుగా అందరికి వచ్చినట్టు నాకు వచ్చిందనే ఆలోచన ఉండకూడదు. ముఖ్యంగా ఇలాంటి నాలుగు రుగ్మతలు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లీవర్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఏ జబ్బులు లేకుండా నార్మల్గా ఉండే మనిషికి మాత్రం ఈ చిన్న చిన్న లక్షణాలు కనబడ్డా కానీ భయపడొద్దు. ఇంట్లోనే మీరు కషాయం చేసుకొని తాగితే నయమైపోతుంది. ముఖ్యంగా దోసకాయ, ఆనియపకాయ ఈ రెండు మాత్రం తినకండి. జనరల్గా మీరు రోజు తినే ముఖ్యంగా నాన్ వెజ్ మంచిగా తినండి. చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తినండి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. కషాయం అంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. అల్లము, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీలు ఇలాంటివన్నీ కూడా మరగబెట్టుకొని నేను రోజుకు 3 సార్లు తాగేదాన్ని. సో మీరు కూడా అది పాటించండి, తప్పకుండా నయమైపోతుంది. ఇంకా కొందరైతే ఎప్పుడు కూడా అంటే మీరు రోజు మొత్తం కూడా చల్లనీళ్ళు తాగకండి, ఎప్పుడు తాగినా కానీ కొంచెం గోరువెచ్చటి నీళ్ళే తాగండి, వీలైతే కొంచెం పసుపు వేసుకొని తాగండి. తప్పకుండా రోజుకు మీకు ఏమాత్రం లక్షణం అనిపించినా మీరు ముందు పాటించాల్సింది రోజుకు 3 సార్లు ఆవిరి పట్టండి. ఇది చాలా ప్రథమం. రోజు 3 సార్లు ఆవిరి పట్టండి. ఆవిరి పట్టడం వల్ల మీకు చాలా వరకు నయమైపోతుంది. రెండవది గాగ్లింగ్ చేయడం, అంటే కొంచెం వేడి నీళ్ళు గొంతులో వేసుకొని ఉప్పు సాల్ట్తోని కొంచెం గాగుల్ చేస్తే అట్లా కూడా మీకు నయమైపోతుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనాని జయించే అవకాశం అనుకుంది. దాని గురించి పెద్ద భయపడాల్సిన పని లేదు, కానీ అప్రమత్తంగా మాత్రం ఉండాలి, కేర్లెస్గా ఉండకూడదు. తప్పకుండా మాస్కులు పెట్టుకోండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి, వీలైతే ఉదయం సాయంత్రం 2 సార్లు స్నానం చేయండి. దీనివల్ల ఏమీ కాదు, మనం అందరం కూడా బాగుంటాం. థ్యాంక్ యూ.